హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ శైలజ. వెల్కమ్ టు శైలజ ఆల్ ఇస్ వెల్ అండి. ఈరోజు మనకి ఇంట్లో దోమలు ఉంటాయి కదండి, అవి ఎలా పోగొట్టుకోవాలో నేను చూపిస్తాను. మనం గుడ్ నైట్ జెట్టు ఇలాంటివన్నీ వాడుతుంటాం కదా, అలా కాకుండా పాతకాలం ఏవి వాడేవాళ్ళో అవి నేను చూపిస్తాను. చూడండి, ఫస్ట్ అండి ఇగో నిప్పులు. నిప్పులండి నేను చూపిస్తున్నాను. ఇప్పుడు ఎవరు తలస్నానం చేసి సాంబ్రాణి ఇవన్నీ తగ్గించేసేసారు, కానీ అవి పాత ఎంతో బెటర్ అండి. చూడండి నేను నేస్తున్నాను, జుట్టు ఒత్తుగా వస్తుంది, మళ్ళీ స్మెల్ వస్తుంది, బాగుంటుందండి. నేను ప్రతి వీక్ మా పాప చేస్తాను. నేను చూడండి మా పాప హెయిర్ ఇది చూడండి ఎంత ఒత్తుగా ఉందో. చూడండి పాప జుట్టుకి పెడుతున్నాను సాంబ్రాణి. కనీసం వీక్లీ వన్స్ ఒకసారి వేసుకున్నా బాగుంటుందండి, జుట్టు మంచి స్మెల్ వస్తుంది, బాగుంటుంది. చూడండి అట్లాగే ఈ సాంబ్రాణి రోజు మన దోమలు ఎన్ని ఉంటాయి కదండి, అవి వేసి పెట్టుకున్నాం. వేసి డోర్ కానీ క్లోజ్ చేసేస్తే ఒక్క దోమ కూడా ఉండదు. ఇది ఒకటి, నేను సెకండ్ చూపిస్తాను. వేపాకు ఉంటుంది కదండి, మనం ఎండబెట్టి, ఇది ఎండబెట్టింది, ఇది ఎండబెట్టి ఈ నిప్పుల్లో వేసేసి డోర్లన్నీ క్లోజ్ చేసేసి మనం ఒక 10 మినిట్స్ కానీ బయటకు వెళ్ళామంటే ఒక్క దోమ కూడా ఇంట్లో ఉండదండి. థర్డ్ టిప్ చూడండి, కర్పూరం అండి. ఇది ఇంట్లో చిన్న పిల్లలు వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి ఈ పొగ ఇదంతా కొంచెం ఇబ్బందిగా అనిపించిన వాళ్ళు కర్పూరం ఉంటుంది ఇదిగోండి. ఇలా మనం నలిపేస్తే ఇట్లా అయిపోతుంది పొడి పొడిగా. ఇది మనం ఏ రూమ్లో అయితే పడుకుంటామో ఆ రూమ్లో అన్ని మూలలు కానీ చల్లేసుంటే ఎక్కువ దోమ కూడా ఉండదండి, మంచి స్మెల్ వస్తుంది. చిన్నపిల్లలు ఉంటే మాత్రం ఇది చేస్తే బెటర్ అండి, ఇది కానీ సాంబ్రాణి కానీ మంచిదే. వేపాకంటే కొంచెం ఘాటు అలా ఉంటుంది పొగ, అంతేగాని ఇంకేం ఉండదు, వేపాకు కూడా మంచిది. ఇట్లా సాంబ్రాణి వేసేయచ్చు. ఈ సాంబ్రాణి మూళ్ళ వేసుకుంటే ఎక్కడ ఒక దోమ కూడా ఉండదండి. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు, మీకే తెలుస్తుంది. ఈ మూడు టిప్స్ అండి దోమలు రాకుండా జుట్టుకి ఒత్తుక పెరగడానికి, ఇది ఒక మూడు టిప్స్ అండి. ఒకసారి ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది. ఓకే అండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ గంట మూవ్ ఇచ్చండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి.